పుత్ర పవిత్రాత్మణ ఆమె క్రీస్తు సందేశం కార్యక్రమానికి దివ్యవాణి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ఓ మా ప్రేమ కలిగిన తండ్రి మీరు మమ్మల్ని మంచి విశ్వాసాన్ని విశ్వాసంతో నింపారు ఎన్నో మేలులను చేస్తూ ఉన్నారు కానీ మేము కొన్నిసార్లు నిరాశావాదులుగా ఉంటున్నాం అలా కాకుండా ఆశావాదులుగా మేము మా విశ్వాస జీవితంలో ప్రయాణించడానికి మీరు మాకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుణ్ణి ప్రేక్షకురాలని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి ఏ సునామును అడుగుతున్నాము తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్రత్ నామమున ఆమెన్ కృష్ణు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒకరోజు ఒక ఒక ఉపాధ్యాయుడు ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు నింపి విద్యార్థులను అడిగారు కొంతమంది విద్యార్థులు ఏమన్నారంటే ఏమి చూస్తున్నారంటే ఆ గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని కొంతమంది సంతోషంగా చెప్పారు కొంతమంది ఏమన్నారు గ్లాసులో సగం నీళ్లే ఉన్నాయి సగం ఖాళీగా ఉంది అన్నారు వీరిద్దరికి తేడా ఏంటంటే ఆ గ్లాసులో సగం దాకా నీళ్లు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఆశావాదులు గ్లాసులో సగం వరకు నీళ్లు లేవు అని చెప్పిన వాళ్ళు నిరాశావాదులు మన భక్తి జీవితంలో కూడా ఈ ఆశావాదం నిరాశావాదం అనేవి గొప్ప పాత్రను పోషిస్తూ ఉంటాయి నరుల శీలంలో వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది ఉదాహరణకు క్రీస్తు ప్రభు శిష్యుల్లో పేతురును యూదాను తీసుకుంటే ఈ విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది లూకాసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై రెండవ వచనంలో పేతురు గురించి మరియు మతయిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో చూసుకుంటే యుధా గురించి ఈ విషయాలు మనకు కొట్టొచ్చినట్లుగా తెలుస్తూ ఉంటాయి వారిద్దరి శీలాల్లో వ్యత్యాసం ఎలా ఉంటుందో పేతురు యువద ఇద్దరు కూడా ఘోరమైన పాపాలను చేశారు వాళ్ళు చేసిన పాపాలేంటి మనకు కూడా తెలుసు పేతురు ఏం చేశాడంటే ప్రభు ఎవరో తనకు తెలియదని ముమ్మారు బొంకాడు మూడుసార్లు బొంకాడు కానీ ఒక్కసారి కోడి కూసినప్పుడు ప్రభు మాటలు గుర్తుకు వచ్చి హృదయంలో పశ్చాత్తాపం పుట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు భగవంతుని క్షమాపణ కోరుకున్నాడు ఆశావాదంతో తిరిగి క్షమాపణ పొంది మంచి శిష్యుడిగా తయారయ్యాడు కానీ యోధ ఏం చేశాడంటే గురుద్రోహం చేసి ముప్పది కాసులకు యేసుప్రభువును అమ్మివేశాడు ముద్దుతో పట్టించాడు గురుద్రోహిగా పేరు పొందాడు ఒక్కసారి గురువును అప్పగించినప్పుడు ప్రభువును అప్పగించినప్పుడు తర్వాత పాప శంఖ అనేది మానసిక ప్రశాంతత లేకుండా యోదాకు చేసింది దాని గురించే ఆయన విపరీతంగా బాధపడిపోతూ చివరకు తనకు పాపక్షమ లేదు అనుకొని నిరాశావాదంలో కూరుకొని పోయి ప్రభువును పట్టించినందుకు తన యొక్క లోభానికి తన యొక్క ధన వ్యామోహానికి చింతించి ఉరిపోసుకొని చనిపోయాడు అని మనం చదువుకుంటున్నాం రే సహోదరి సహోదరులారా వీరిద్దరి మధ్య ఆశావాదం పేతురు యొక్క ఆశావాదం యోధా యొక్క నిరాశావాదానికి మధ్యలో మనం ఉన్నాము ఈరోజు మనం ఎలా ఉండాలంటే మనం ఏంటి ఘోర పాపాలు చేసినా కానీ ఎటువంటి విపత్కర పరిస్థితులకు ప్రభావాలకు లోనైనా కానీ భగవంతుని ఎందు నిశ్చింతగా భగవన్యంత నిరీక్షణ ఉంచి మనం ఆశావాదంతో ఉండాలి ఒక యోబు ఎలాగైతే తన యొక్క పాడి పంటలు పిల్ల జల్ల గొడ్డు గోదా పేరు ప్రతిష్టలు శరీరం యొక్క ఆరోగ్యం తన భార్య మిత్రులు అందరూ కూడా దూరమైనా కానీ ఓని విశ్వాసముతో దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు ఆశావాదంతో నిరీక్షణతో అది యోబు యొక్క సచ్చీలత ఆయన యొక్క శీలం గొప్పతనం పేదరు కూడా ఎన్నో పాపాలు చేసినా కానీ ఎన్నోసార్లు బొంకినా కానీ అవిశ్వాసంతో ఉండినా కానీ మాటలు పలికినా కానీ ఒక్కసారి తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో క్షమను కోరాడు అది పేదరి యొక్క గొప్పతనం అది ఆశావాదం పౌలు గారు కూడా ఎంతో గొప్ప ప్రేక్షితుడైనా కానీ ఎంతో గొప్ప సువార్థ ప్రచారకుడు అయినా కానీ ప్రచారకుడు అయినా కానీ ఎంతో గొప్ప విశ్వాస మర్మాలను సత్యాలను అర్థం చేసుకొని ఇతరులకు విశదీకరించి విపులంగా చెప్పిన వాడు అయినా కానీ తన యొక్క పాపం అనేటు ముళ్ళు ఆయన్ను బాధిస్తూ ఉండేది ఎప్పుడు తను చేసిన పాపాలు గుర్తుకొస్తూ ఉండి పాపులందరిలో తానే ప్రథముడను అని చెప్పుకుంటూ ఉండేవాడు కానీ నేను మంచి పోరాటాన్ని పోరాడాను నా విశ్వాసాన్ని నేను నిలుపుకుంటని అని పౌలు గారు గొప్పగా చెప్పుకున్నాడు అందువల్ల నీవు కానీ నేను కానీ ఎంత ఘోర పాపులమైనా కానీ ఈనాడు నిరాశావాదంలో కూరుకుపోకూడదు ఓ చిన్న చితక కష్టాలు వచ్చినందుకే కొంతమంది నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతూ ఉంటారు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మనకి కన్నీళ్ళు కడగళ్ళు కష్టాలు దేవుడు మా మరణం వినడం లేదా అనుకొని వాపోతూ ఉంటారు నిరాశావాదంలో కూరుకుపోతూ ఉంటారు అది దీర్ఘకాలిక అస్వస్థత అయినా కావచ్చు దీర్ఘకాలిక నిరుద్యోగత అయినా కావచ్చు దీర్ఘకాల కష్టాలు కావచ్చు లేకపోతే హఠాన్ మరణాలు కావచ్చు లేకపోతే మన యొక్క స్నేహంలో కానీ జీవితంలో కానీ అనుబంధంలో కానీ ఆప్యాయతల్లో కానీ తేడాలు ఉండవచ్చు లేకపోతే చెప్పుకుంటూ పోవచ్చు చెప్పుకుంటూ పోతే నిరాశావాదానికి మనం నిరాశ నిస్పృహలోకి నెట్టివేసేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ నవీన కాలంలో మారుతున్నటువంటి ప్రేమలు ఇవన్నీ కూడా ఆవిరైపోతున్నటువంటి కాలంలో నిరాశావాదానికి మనిషి లోనవుతూ ఉంటాడు ఇటువంటి సమయాల్లో మనం ధైర్యం తెచ్చుకొని పేతులాగా క్షమను పొంది విశ్వాసంలో పెరగాలి ఒక పౌలులాగా ఒక యోగులాగా కష్టాలను ఎదుర్కొంటూ ఉండాలి అని దేవుడు మనకు చెబుతున్నాడు కొంతమంది ఏం చేస్తారు యోధాలాగా క్షమాపణ కోరుకోకుండా నిరాశవాదంలో కోరుకొని పోయి తమ జీవితాలను అంతం చేసుకుంటూ ఉంటారు నాస్తికులుగా మారుతూ ఉంటారు దేవుని అందు నిరీక్షణను పూర్తిగా పోగొట్టుకుని ఉంటారు నిరాశావాదులుగా అల్లాడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం ఈనాడు ఈ దృష్టాంతం ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంది యోధాలాగా నువ్వు నిరాశలో కూరుకుపోయి నీవి జీవితాన్ని అంతం చేసుకోవడం లేకపోతే దైవం నిరీక్షణ కోల్పోవడం ఎంతమాత్రం సంయోచితం కాదు ఈనాడు ఎంతమంది మన కుటుంబ సభ్యుల్లో ఈ నిరాశావాదంలో కూలి కూరుకొని పోయి వాళ్ళ మాటలు కానీ చేతలు కానీ ఏ విధమైనటువంటి భక్తి విశ్వాసాలు లేకుండా ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా భగవంతుడు నరుడు ఎంతటి పాపం చేసినా కానీ క్షమిస్తాడు నిరాశలో కూరుకుపోకూడదు పశ్చాత్తాపడాలి కానీ నిరుత్సాహపడకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనకు ఈ ఇద్దరి సాదృశ్యం ద్వారా ఈ ఇద్దరి శీలాల వ్యత్యాసం ద్వారా దేవుడు మనకు తెలుపుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే ప్రభు మతైస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మతయుశ వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ఏం చెప్పాడంటే ఇద్దరు యజమానులను ఎప్పుడు సేవించవద్దు అని చెప్పాడు ఈ ఇద్దరు యజమానులు ఎవరు దేవుడు ధనము ఇంకొక మాటల్లో చెప్పాలంటే దేవుడు దెయ్యము దెయ్యాన్ని ధనంతో సమానంగా మనం పోల్చవచ్చు కొంతమంది ఏం చేస్తారు మెయ్యబోతే ఎద్దుల్లో దున్నబోతే దూడల్లో అంటే ఎద్దులకు వేసే మేత ఎక్కువగా వేస్తారు అందుకని మేత మేయడానికి ఎద్దుల్లో జా ఎద్దుల్లో చేరతాడంట మేత బాగా దొరుకుతుంది దున్నబోతే దూడల్లో దున్నడానికి ఎద్దులు తీసుకెళ్ళినప్పుడు అవి శరీర కష్టంతో కూడుకున్నాయి కాబట్టి దూడల్ని మామూలుగా ఆడుకోవడానికి మేతమేయడానికి వదిలేస్తారు కాబట్టి దున్నబోతి దూడల్లో చేరడం అంటే తనకు అనుగుణంగా తన కోరికలకు అనుగుణంగా మనం ఆ బాటను పట్టడం ఈ బాటను పట్టడం అనేది మంచిది కాదని ప్రభు చెబుతున్నాడు ప్రే సహోదరి సహోదరులారా ఒకరోజు ఒక వృద్ధ స్త్రీ ఒక వృద్ధురాలు గుడి అయిపోయిన తర్వాత మాములుగా గుడైపోయిన తర్వాత మనం ఏం చేస్తాం స్వరూపాల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం గుడి బయట ఆ గుడి బయట కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వరూపాలు ఉన్నాయి ఒక స్వరూపం ఎవరంటే పునీత మైఖేల్ గారు భయంకరమైన జ్వాల ఖడ్గంతో తన కాళ్ళ క్రింద సైతాన్ను వధిస్తూ ఉన్నాడు అప్పుడు ఈ ముసలావిడ ఏం చేసిందంటే ఆ ఆ మైఖెల్ గారి పాదాలని ఇలా పట్టుకొని స్వరూపాన్ని ప్రార్థించి అటు ఇటు చూసి ఎవరు చూడకుండా ఆ సైతాన్ని కూడా కళ్ళకద్దుకుంటుందంట కానీ అది ఆ విచారణ గురు చూడనే చూశాడు చూసి వెంటనే పట్టుకున్నాడు ఆవిడ్ని ఏంటమ్మా నువ్వు చేసింది నేను చూశాను నువ్వు మైకేల్ గారికి కాళ్ళకద్దుకుంటున్నావు సరే సైతాన్న ఎందుకు కళ్ళకద్దుకుంటున్నావు మైకేల్ గారు కావాలి సైతన్ కావాలి ఇదేంటి అని అడిగినప్పుడు ఆవిడ చాలా తెలివిగా సమాధానం చెప్పింది అయ్యా నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాను అనుకోని అక్కడ మైకేల్ గారు నన్ను బాగా చూసుకుంటారు నా రాత చెడి పొరపాటున పుటిక్కి నేను నరకానికి వెళ్ళాను అనుకోండి అక్కడ సైతన్ కూడా చూసుకుంటాడేమనుకొని ఒక చిన్న నవ్వింది నవ్విందంట మన పని అలా ఉండకూడదు ధనమా దైవమా అనేది మనం చూసుకుంటూ ఉండాలి అందుకనే యేసుప్రభు పేత్రుని ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడు అందుకనే యేసుప్రభు పేతురుని ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడిగాడు ఎందుకంటే చాలామంది శిష్యులు ప్రభు వెంట తిరుగుతున్నారు కానీ వాళ్లకు ఏమీ కనపడతలేదు కనపడతలేదంటే వాళ్ళకు మంచి పదవులు వస్తాయని రాజ్య సామ్రాజ్య స్థాపన కానీ ఆ ఊసులేమీ లేవు ఎంతకాలం అని బేహారుల్లాగా పొట్ట చేత పట్టుకొని ఆ ఊరు ఈ ఊరు ఇలా తిరగతాం తిరగతాం అని చెప్పేసి కొంతమంది శిష్యులు నిరాశావాదాలు కూరుకొని పోయి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళని చూసి ప్రభు చెప్పాడు పేతుర్ని అయితే మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అన్నప్పుడు పేతురు ఒక గొప్ప మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ప్రభు మేము ఎక్కడికి వెళతాం నిత్య జీవం ఇచ్చే మాటలు మీ నోటిని మీ నుండి వెలువడుతున్నాయి అన్నాడు మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభు నిత్య జీవం ఇచ్చే మాటలు మీ నుండి వెలువడుతున్నాయి అని పేతురు దైవాన్ని ఎన్నుకున్నాడు కానీ వాళ్ళ శిష్యుల్లో యోధా ఉన్నాడు యోధా ఇస్కారియేతో ధనాన్ని ఎన్నుకున్నాడు ధనాన్ని సేవించినవాడు అందుకనే ఆ ధనం వ్యవహారాల కోసం డబ్బులు సంచి ఆయన దగ్గరే ఉండేది ఆయన ఆ డబ్బుల సంచిలో నుంచి చిల కొట్టుడు కొడుతూ ఉండేవాడు ధనాన్ని తన స్వంత అవసరాలకు కూడా వాడుకుంటూ ఉండేవాడు అందువల్ల దురభ్యాసంతోనే యూదా చివరకు తన గారిని కూడా ముప్పది వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు అని యోహాను సువార్త ఆరో అధ్యాయము అరవై ఎనిమిదో వచనము మరియు పన్నెండవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూసుకుంటూ ఉంటాం ప్రే సహోదరి సహోదరులారా ధనం కావాలా లేకపోతే దైవం కావాలంటే మనం దైవాన్ని ఎంచుకోవాలి పునీత ఇగ్నేషియస్ లోయోలో గారు ఈ విషయాన్ని రెండు జెండాలు లేకపోతే ఇరువురు రాజులు అనేటువంటి ఒక ధ్యానంలో పేర్కొన్నాడు అదేంటంటే అది ఒక పెద్ద మైదానం యుద్ధభూమి ఆ యుద్ధ భూమిలో ఇద్దరు రాజులు ఉన్నారు ఒక రాజు యేసుక్రీస్తు ఏసుక్రీస్తురా ఇంకొక రాజేమో సైతాను ఇప్పుడు యేసుక్రీస్తు రాజు జెండా క్రింద లేకపోతే ఆయన సారథ్యంలో పాల్గొనడానికి నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మొట్టమొదటి పేదరికము ఒక పేదలైన వాళ్ళు వినయాన్ని కలిగి ఉంటారు పేదలైన వాళ్ళు వినయాన్ని కలిగి ఉంటారు ఒక్కసారి వినయం కలిగి ఉంటే నువ్వు అన్ని రకాల పుణ్యాలు నిన్ను ఆవరిస్తాయి అన్ని రకాల పుణ్యాలతో నువ్వు స్వర్గరాజ్యానికి దారిని చేరుకుంటావు మొట్టమొదటిగా పేదరికము వినయము వినయం వలన అన్ని మంచి గుణాలు తర్వాత స్వర్గరాజ్యము అది క్రీస్తు ప్రభు యొక్క లక్షణం లక్ష్యము అదే సైతాను యొక్క రాజు యొక్క లక్ష్యాలు లక్షణాలు ఎలా ఉంటాయంటే మొట్టమొదటిగా ధనం ధనరాశులు ఒక్కసారి ధనం ఉంటే సుఖభోగాలు విలాసాలు ఒక్కసారి ధనం అలా ఉంటే అంటే గర్వం అనేది వస్తుంది ఒక్కసారి గర్వం వచ్చిందంటే సామెతల గ్రంథము పదహార అధ్యాయంలో చెబుతాడు పడిపోవుటకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు గర్వము నడుచును ఒక్కసారి గర్వం ఆవహించిందంటే సకల దుర్గుణాలు ఆ వ్యక్తికి వస్తాయి ధనం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి కీర్తి కీర్తి ప్రతిష్టల వల్ల గర్వం వస్తుంది గర్వం నరకానికి చేరుస్తుంది అని మనం చదువుకుంటాం ఇంకోసారి చూసుకుంటే సైతాను యొక్క లక్షణాలు సైతాను రాజ్యం యొక్క విలువలు మొట్టమొదటిగా ధనము ధనం వల్ల కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టల వల్ల గర్వము గర్వం తర్వాత నరకము క్రీస్తు ప్రభుని ఎన్నుకుంటావా సైతాను ఎన్నుకుంటావా అనే ప్రశ్న మన ముందు ఉదయిస్తుంది మనమంతా కూడా ఆ పునీత మైఖేల్ గారిని సైతాన్ని ఒకేసారి ముద్దు పెట్టుకుంటున్న వృద్ధురాల్లాగా ఉండకూడదు దున్నబోతే దూడల్లో దున్నపోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అలా కూడా ఉండకూడదు ఎరువురు యజమానులు సేవించడం కుదరదు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈనాడు మనస్థానం ఎక్కడుంది ఒకసారి మన హృదయాన్ని పరిశీలించి చూసుకోవాలి మనం దైవాన్ని కొలుస్తున్నామా ధనాన్ని కొలుస్తున్నామా దైవాన్ని కొలిచే సమయంలో ధనం వచ్చే మార్గం ఉంటే మనం ఏం చేస్తాం కొన్నిసార్లు దైవాన్ని పక్కన పెట్టచ్చు దైవం ఎప్పుడు ఉండేవాడే కదా ధనం మనకి ఎప్పుడు దొరకదని చెప్పేసి ప్రత్యేకమైన విధులకు పనులకు వెళుతూ ఉంటాం ధనం సంపాదించడానికి దైవారాధనయాన్ని పక్కన పెడుతూ ఉంటాము ఈ విషయాలు మనల్ని మంచి మార్గానికి నడిపించవు ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా ఈ శీల వ్యత్యాసంలో పేతురు ఎవరిని ఎన్నుకున్నాడు నిత్య జీవపు మాటలు గల ప్రభువుని ఎన్నుకున్నాడు తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన యొక్క నౌకను తన యొక్క ఓడను ఓలలను అన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు ధనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు పేతురు దైవానికి ప్రాముఖ్యతను ఇచ్చాడు అంటే సైతానుడు కాకుండా దేవుణ్ణి యజమానునిగా సేవించాడు యోధ ఏం చేశాడు ప్రభువుని విడిచిపెట్టాడు ధనాన్ని నమ్ముకున్నాడు ధనాన్ని సేవించాడు సైతానున్ని యజమానుడిగా ఎన్నుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాం